गोवर्धन गिरी। गोवर्धन गिरी ग्राम पेरुक तगट्लुगा गोवर्धन गिरी पै राधाकृष्ण देवालयं नेमल्ल विहारं आवुल मंदलु कनिपिस्ताई। एत्तैन कोंडल वरस कोंडल अंचुललो राचरिकं उट्टिपड़े राति गोडलु कोंड दिगुवन पच्चनि पोलालु चेरुवुलु అంతా సహజ సౌందర్యంతో నిండి ఉంటది। చారిత్రక నగరం ఒకప్పుడు ఈ గోవర్ధనగిరి గ్రామం। గోవర్ధనగిరి శివార్లలో ఉన్న గోవర్ధనగిరి గుట్ట ఈ గుట్ట కేంద్రంగా ఆది మానవుల నాగరికత విలసిల్లింది। శిలాయుగం నాటి అన్ని దశలను ఈ గుట్ట సమీపంలో చూడవచ్చు। శిలాయుగాన్ని ప్రధానంగా నాలుగు దశలుగా విభజించారు। అవి ప్రాచీన శిలాయుగం, రెండు మధ్య శిలాయుగం, మూడు నవీన శిలాయుగం, నాలుగు బృహత్ శిలాయుగం। ప్రాచీన శిలాయుగం ఈ యుగంలో పనిముట్లను గుర్తించడం కొంచెం కష్టమే, అయినా ఈ దశ చివర్లలో ఉపయోగించిన సూక్ష్మ రాతి పనిముట్లు ఇక్కడ అనేకం లభిస్తున్నాయి। ఎరుపు, లేత గులాబీ, తెలుపు రంగుల్లో ఉన్న సూక్ష్మ రాతి పనిముట్లు ఇక్కడ ఎక్కువగా లభించాయి। ఇక మధ్యశిలాయుగం గోవర్ధనగిరి గుట్ట చుట్టూ పెచ్చురాళ్ళు అనేకం కనిపిస్తాయి। పెచ్చురాళ్ళు మధ్యశిలాయుగపు చరిత్రకు ఆధారాలు। పెద్ద రాయిని చేతిలో ఇమిడేంత సైజులో తొలిచి ఒక చేత ముడిరాయిని పట్టుకొని మరో రాయితో బలంగా కావలసిన రీతిలో తొలుస్తారు। ఈ క్రమంలో ఊడిపోయిన పెచ్చురాళ్ళను కూడా పనిముట్లుగా ఉపయోగించుకున్నాడు। ఇలాంటి పెచ్చురాళ్ళు గోవర్ధనగిరి చుట్టూ కనిపిస్తాయి। ఇక నవీన శిలాయుగం, దీనినే కొత్త రాతి యుగం అంటారు। రాతి పనిముట్లను మన్నికగా, నునుపుగా, పదునుగా ఎక్కువ కాలం ఉపయోగించుకునేలా తయారు చేసుకున్నారు। ఒక్క మాటలో చెప్పాలంటే నాగరికంగా పనిముట్లను తయారు చేసుకోవడం వల్ల దీనిని కొత్త రాతి యుగం అన్నారు। ఈ కొత్త రాతి యుగంలో రాతి గొడ్డళ్ళు ప్రధాన ఆకర్షణ। రాతి గొడ్డళ్ళు, నూరుడు రాళ్ళు, దంపుడు రాళ్ళు, వడిసెల రాళ్ళు ఇలా అనేకం కనిపిస్తాయి ఇక్కడ। ఇక్కడి గుట్టపైన రోళ్ల మదిరే అనే ఒక ప్రాంతం ఉంటుంది, అంటే రాతి పనిముట్ల పరిశ్రమకే స్థానికులు ఆ పేరు పెట్టుకున్నారు। గోపాలస్వామి గుట్టపై రోళ్ల మదిరే అని పిలిచే ఒక సమతల ప్రాంతం ఉంది। ఈ ప్రాంతంలో వందలాది రోళ్ళు కనిపిస్తాయి। పురావస్తు పరిభాషలో వీటినే గ్రూవ్స్ అంటారు। గుట్ట దిగువన రాతి పనిముట్లతో పాటు పదుల సంఖ్యలో రాతి గొడ్డళ్ళు లభించాయి। రోళ్ల మదిరే పేరుకు తగ్గట్లుగానే లెక్కలేనన్ని గ్రూవ్స్ కనిపిస్తాయి। నవీన శిలాయుగం దశలో పనిముట్ల తయారీతో పాటు జీవన వికాసంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన దశ। గోవర్ధనగిరిలో కుండల పరిశ్రమ ప్రత్యేకంగా చెప్పుకోవాలి। అనేక రంగుల మృణ్మయ పాత్రలు కనిపిస్తాయి, అనేక రకాల డిజైన్లు ఉన్నవి కనిపిస్తాయి। ఎరుపు, మెరిసే నలుపు రంగుతో ఉండే పాత్రలు ఇక్కడ కనిపిస్తున్నాయి। నేత పరిశ్రమ ఆ కాలంలోనే నవీన శిలాయుగంలోనే నేత పరిశ్రమ మొదలైంది। ఈ పరిశ్రమలో ఉపయోగించే స్పైండిల్ ఓర్లు అనే మెత్తటి రాతితో తయారు చేసిన ఒక పనిముట్టు లభించింది। ఈ స్పైండిల్ ఓర్లు 15 మిల్లీమీటర్ల వెడల్పు, 4 మిల్లీమీటర్ల మందం ఉండి బల్పం రాయి రకానికి చెందింది। ఇటువంటి పనిముట్లే గతంలో జనగామ పట్టణం బయ్యన్న కంచెలోను, తరుగప్పుల గ్రామంలోను, మరికొన్ని గజగిరిగుట్ట వద్ద లభించాయి।
ఇక బృహత్ శిలాయుగం. వీటినే ఈ ప్రాంత ఈ కాలంలో ఉండే సమాధులనే రాక్షస గూళ్ళు అంటారు, రాకాసి గూళ్ళు అంటారు. దీనినే పెద్దరాతి యుగం అంటాం. ఈ కాలంలో శ్మశాన వాటికలు కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం సుమారుగా 2000 సంవత్సరాల నుండే ఇవి కనిపిస్తున్నాయి. స్థానికులు వీటిని రాక్షస గూళ్ళు అంటారు. పురావస్తు శాఖ త్రవ్వకాలు ఎక్కువగా వీటి శోధనకి అధిక ప్రాధాన్యతనిచ్చాయి. గోవర్ధనగిరి గోపాలస్వామి గుట్ట దిగువన కొన్ని ఎకరాల విస్తీర్ణంలో అనేక సంఖ్యలో రాక్షస గుళ్ళు కనిపిస్తాయి. చాలా మటుకు చెదిరిపోతున్నాయి. మరికొన్ని సమాధులను తొలగించి సాగు చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ కొన్ని మిగిలే ఉన్నాయి. బృహత్ శిలాయుగంలో మరొక సమాధి రకం మెనిహిర్ అంటాం, అంటే నిలువు రాయి. స్థానికులు వీటిని రాకాసి స్తంభం అంటారు. ఈ గుట్ట దిగువన అలాంటి ఒక మెనిహిర్ సమాధి ఉంది. బృహత్ శిలాయుగ కాలాన్నే ఐరన్ ఏజ్ అంటారు, లోహ యుగము, ఇనుప యుగము. ఈ కాలంలో ఇనుము ఎక్కువగా ఉపయోగంలోకి వచ్చింది. అందుకే ఈ గోవర్ధనగిరి గుట్ట దగ్గరలో ఇనుప పనిముట్లు కనిపిస్తాయి. గ్రామంలోని బస్టాండ్ రోడ్డుకు పక్కనే చిట్టం రాళ్ళ దిబ్బ ఉంది. ఈ చిట్టం రాళ్ళు అంటే ఐరన్ ఇండస్ట్రీకి తిరుగులేని ఆధారం అని చెప్పాలి. గోవర్ధనగిరి సమీపంలో ఉన్న ఆది మానవులు సౌందర్య ప్రియులు, అలంకరణ సామాగ్రిని తయారు చేసుకున్నారు. అనేక రకాల మట్టి పూసలను ధరించారు. ప్రత్యేకంగా బంగారు రంగులో మెరిసే చెవి పోగు ఇక్కడ లభించింది. ఇక గుట్టపై ప్రధాన ఆకర్షణ రాధాగోపాలస్వామి దేవాలయం. ఆకర్షించే గోపురం కలిగిన శివాలయం కనిపిస్తాయి. శివాలయం పరిసరాలలో దేవాలయ శిథిలాలు, పాదాల బండ, ఆలయం ముందున్న బండపై దాతల పేర్లు, ఆలయం ఎదురుగా ఎత్తైన బండలపై హనుమాన్ శిల్పం వంటివి కనిపిస్తాయి. గోవర్ధనగిరి గుట్టపై ప్రతి ఏటా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గొప్ప జాతర నిర్వహిస్తారు. నేటికి ఆ గుట్టపైన ఆవులు, బర్లు, మేకలు మొదలైన పశువులు ఆ గుట్టపైన కనిపిస్తాయి. పైన పశువులకు సంబంధించిన మేత సమృద్ధిగా దొరుకుతుంది. అనేక నీటి గుండాలు కూడా ఉన్నాయి. గోవర్ధనగిరి గుట్టపై ఉన్న గుండాలు చూద్దాం. దేవుని గుండం, పచ్చీసు గుండం, రాగి చెట్టు చెలిమే, పెద్దపోటి, చిన్నపోటి, మాదిగ గుండం, రాకాసి గుండం, వీటితో పాటు అనేక దొనెలు, ఎక్కడికక్కడ చిన్న చిన్న నీటి గుంటలు ఉన్నాయి. ఇక గుట్ట చుట్టూ ఉన్న రాతి గోడ చూడాలి. కాకతీయుల కాలంలో ఇక్కడ సైనిక అవసరాల కోసం నిర్మించినట్టుగా తోస్తున్నది. కొద్ది దూరం దాకా మెట్లు కనిపిస్తాయి. ఆ తర్వాత గుట్ట చుట్టూ ఎత్తైన వెడల్పాటి రాతి గోడ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పెద్ద 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 బండలను తొలిచి గుట్టల అంచుల వెంటలో ఈ గోడ నిర్మాణం జరిగింది. ఇక వీరన్న గుట్ట. గ్రామానికి రెండవ వైపున వీరన్న గుట్ట ఉంది. ఇక్కడ ఒక వీరుని విగ్రహం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోనూ పూర్వ చారిత్రక గ్రామ ఆనవాళ్ళున్నాయి. ఇక్కడ ఒక బావిని తవ్వుతుండగా నంది విగ్రహం బయటపడ్డది. రైతు ఆ నంది విగ్రహాన్ని బావిలోనే ఒక పక్కకు పెట్టుకున్నాడు. ఈ పరిసరాలలో ఒక అద్భుతమైన మట్టి కళాఖండం కూడా నాకు లభించింది. మరి గోవర్ధనగిరికి ఎలా చేరుకోవాలి? జనగామ జిల్లా కేంద్రం నుండి వరంగల్ వెళ్లే తోవలో రఘునాథపల్లి మండలం కేంద్రం మీదుగా 18 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంటే జనగామ నుండి గోవర్ధనగిరికి 18 కిలోమీటర్లు. గోవర్ధనగిరి బస్టాండ్ దాటుకొని ఇంకా ముందుకు వెళ్తే హైవే రోడ్డుకు ఎడం వైపు మలుపు తీసుకుంటే
గోవర్ధనగిరి గుట్ట కనిపిస్తుంది. ఇక బస్ స్టాండ్ సమీపంలో అత్యంత చిన్నదైన వీరుని విగ్రహం ప్రత్యేకంగా కనిపిస్తుంది. బస్ స్టాండ్కు పక్కనే ఒక దేవాలయం, వీరుడు, నాగదేవతల విగ్రహాలు, హనుమంతుడు, ఇతర విగ్రహాలు కనిపిస్తాయి. ఇక రైల్వే స్టేషన్ ట్రాక్ దాటిన తర్వాత హనుమాన్ ఆలయం కనిపిస్తుంది. రైల్వే గేట్ దాటిన తర్వాతే కుడివైపుగా భక్తాంజనేయ దేవాలయం, ప్రాంగణంలో ఒక ధ్వజస్తంభం ముక్క, మరో రాతి స్తంభం కింది భాగం కనిపిస్తాయి. ఈ గుడి సమీపంలో సాగు చేస్తున్న భూముల్లో సున్నంతో చేసిన విగ్రహాల తాలూకు అనేక ముక్కలు లభించాయని చెప్తున్నారు. ఆ పక్కనే ఉన్న ఒక బావిలో ఆ సున్నపు విగ్రహాల ముక్కలను వేసి పూర్తి చేశారని తెలిపారు. 2019 జూన్ మొదటి వారంలో సాగు చేసినప్పుడు ఈ బొమ్మల ముక్కలు కనిపించాయని చెప్తున్నారు. ఇక గ్రామంలో బీరప్ప గుడి ఉంది, కొత్త పోచమ్మ గుడి ఉంది. ఎడం వైపుకు వెళ్తే ఊరిలోంచి వెళ్తే వీరన్న గుట్ట చేరుకుంటాం. ఇక గోవర్ధనగిరి గుట్టపై ప్రతి ఏటా గొప్ప వేడుకగా ఒక జాతర జరుగుతుంది. గుట్టపై అనేక మడిగెలు ఉన్నాయి, అంటే దుకాణ సముదాయాలు ఉన్నాయి. ఈ గుట్టకి ఎదురుగా పెద్ద పోసరేని అని పిలిచే ఒక గుట్ట ఉంది. ఈ గుట్టకి మరో పక్కనే చిన్న పోసరేని గుట్ట ఉంది. పెద్ద పోసరేని గుట్ట మధ్యలో చాముండి భైరవమూర్తులను రేఖామాత్రంగా గంటు చిత్రాలుగా గీయబడ్డాయి. ఈ గుట్ట వద్ద కూడా రాక్షస గూళ్ళు కనిపిస్తాయి. డోల్మన్ సమాధులు, శిస్తు సమాధులు ఉన్నాయి. 2019 ఫారం పాండ్స్ నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకంలో త్రవ్వకాలు జరిపినప్పుడు అనేక చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. ఆధారాల గురించి ఈనాడు ఈటీవీ భారత్ ఇతర పత్రికలు ఆ వార్తలు ప్రచురించాయి. గతంలో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రముఖంగా గోవర్ధనగిరి గురించి నా పరిశోధన రాసింది. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న గోవర్ధనగిరి గుట్టకు కూడా క్వారీ పనులు జరిగి గుట్టను పూర్తిగా తొలచడం జరుగుతోంది. అయితే గొప్ప పర్యాటక ప్రాంతంగా చేసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఎకోటూరిజం అభివృద్ధికి అనుకూలంగా ఉంది. హైదరాబాద్ నుండి జనగామ మీదుగా వరంగల్ వెళ్ళే ప్రధాన జాతీయ రహదారికి పక్కనే ఈ గుట్టలున్నాయి. గోపాలస్వామి గుట్ట నుండి అశ్వరావుపల్లి రిజర్వాయర్ వరకు ఒక తార్ రోడ్డు నిర్మాణం జరిగితే పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. గోవర్ధనగిరిలో పురావస్తు శాఖ త్రవ్వకాలు జరపవలసిన అవసరం ఉంది. మరి ఇది గోవర్ధనగిరి గ్రామ చరిత్ర. మరి షేర్ చేయండి ఈ వీడియోను, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ను.